వెల్కమ్ బ్యాక్ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ రాజ్ చవాన్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం క్యాబినెట్ సిఫార్సు చేసింది దీంతో కేబినెట్ నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు అక్టోబర్ పదిహేను మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చేంత వరకు రాష్ట్రపతి పాలన అమల్లో ఉంటుంది మరోవైపు కూటములు విచ్ఛిన్నమై నాలుగు ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి కాంగ్రెస్ ఎన్సీపీలో ఉన్న చూస్తున్నారు నిన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న నేతలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండడంతో బీజేపీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తోంది శివసేనతో పొత్తు తెగిపోవడంతో మహారాష్టలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ శ్రేణులు ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి महाराष्ट्र का पूरा सत्यानाश किया पहले नंबर पर जो महाराष्ट्र वो चौथे नंबर पर गया अब महाराष्ट्र को विकास चाहिए बेरोजगारों को रोजगार चाहिए महाराष्ट्र का इंफ्रास्ट्रक्चर डेवलप करना चाहिए इसलिए महाराष्ट्र की जनता विकास के लिए वन पार्टी रूल के लिए भारतीय जनता पार्टी को साथ देगी और वन पार्टी रूल ही महाराष्ट्र का भविष्य बदलेगा और भारतीय जनता पार्टी बदलेगी ये मेरा विश्वास है